ఏమండి ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదుంది. లేదేదో ఉంది. ఇంత రాత్రి వరకు మీరు నిద్రపోలేదంటే ఏం లేదుంది. ఒక సమస్య నన్ను తీవ్రంగా వేధిస్తోంది. ఏంటిది? ఒక కుటుంబంలోంచి ఒక ముఖ్యమైన మనిషి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటో అని ఆలోచిస్తున్నాను. ఎవరండి? మన కృష్ణమూర్తి సుమతి. వాడి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని, 2-3 రోజులు మించి బ్రతకకపోవచ్చని బాంబే హాస్పిటల్ నుంచి ఉత్తరం వచ్చింది. వాడు బాంబే వెళ్ళేటప్పుడు తన విషయం ఎవరికీ చెప్పొద్దని నాతో ప్రమాణం చేయించుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి చెబితే వాడికి ద్రోహం అవుతుందా, ఆ కుటుంబానికి మేలవుతుందా అని తెలుసుకోలేకపోతున్నాను. ఒక మనిషి మీ కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంటూ నన్ను ఆపితే నా మీద ఒట్టు అన్నాడు అనుకోండి, అడ్డుపడి ఆపుతారా లేక ఒట్టుకు భయపడి ఆగిపోతారా? ఆపుతాను. ఇది అంతేనండి. కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషుల మధ్యకి వెళ్ళి కృష్ణమూర్తి చనిపోతున్నాడన్న దుర్వార్త నేను అందించలేను సుమతి. ఒక ఇల్లాలు మరొక ఇల్లాల దగ్గరకు వెళ్ళి నీ భర్త చనిపోతున్నాడమ్మా అని చెప్పడం ఎంత కష్టమో నాకు తెలుసండి. అయితే చెప్పడం ఎంత అవసరమో కూడా నాకు తెలుసు. అందుకని నేనే వెళ్ళి చెప్పొస్తాను. తన బుట్ట చెరిగిపోయేలోపు భర్తను చివరిసారిగా చూడని భార్య బ్రతుకు నరకం అండి, నరకం.